ఇసుక పాలసీ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు టీడీపీ హయాంలో ఇసుక పాలసీలో అక్రమాలు జరిగాయని సిఐడి కేసు నమోదు చేసింది ఏపీ ఎండీసీ డైరెక్టర్ వెంకట్ ఫిర్యాదు చేయడంతో సిఐడి కేసు నమోదు చేసింది ఇసుక పాలసీ కేసులో చంద్రబాబు ఏ గా ఉన్నారు పీతల సుజాత ఏ గా చింతమనేని ప్రభాకర్ ఏ గా దేవినేని ఉమా ఏ గా ఉన్నారు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది ఇసుక పాలసీ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ చంద్రన్ అందిస్తారు విజయ చంద్రన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం ద్వారా పలువురికి ఉచితంగా ఇసుకను అందజేసి భవన నిర్మాణ కార్మికులకు మరింత లబ్ధి చేకూర్చాం అంతేకాకుండా ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా వారి నిర్మాణాలు చేసుకోవడానికి వీలైనంతగా మార్గం సుగమం చేశామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది అయితే దీనికి సంబంధించిన దాంట్లో ఉచిత ఇసుక ద్వారా పెద్ద ఎత్తున లాభం పొందడం జరిగింది చాలా అక్రమాలకు పాల్పడ్డాయి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది దీనికి సంబంధించి చూస్తే గనక ఏపీ ఎండిసి ఎండీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి సిఐడి అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు పాలనలో ఉచిత ఇసుక పాలసీ ద్వారా పెద్ద ఎత్తున తమ శాఖకు వచ్చే ఆదాయాన్ని గండి కొట్టడం జరిగింది తద్వారా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పేసి ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది దీని మీద ఆ సిఐడి అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో చూస్తే గనక నాటి భూగర్భ గణల శాఖ మంత్రిగా ఉన్నటువంటి పీతల సుజాతను ఎవన్ గాను చంద్రబాబు నాయుడును ఏ టూ గాను అలాగే అప్పట్లో ఎమ్మెల్యేగా దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చింతంని ప్రభాకర్ను ఏ త్రి గాను జర్మన్ల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి దేవినేని ఉమాను నాలుగవ ముద్దయి గాను ఈ కేసులో నమోదు చేయడం జరిగింది అయితే దీని మీద చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్కు ఏపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది తనను అరెస్టు చేస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు ఎందుకంటే ఈ ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ మీద ఆయన విడుదలయ్యి ఆయనకు ఏదైతే కనుక బెయిల్ కండిషన్స్ ఏవైతే తీసుకోవడం జరిగిందో ఆయన హెల్త్ కండిషన్స్ సంబంధించి ఆయన కంట్రీకి సంబంధించిన కాంట్రాక్ట్ లెన్స్ ఆపరేషను తర్వాత ఆయన స్కిల్కు ఏదైతే డిసీజ్ ఏదైతే ఉందో అలర్జీ ఏదైతుందో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆయన తీసుకోవడం ఉంది తర్వాత ఈ బెయిల్ ముగిసిన తర్వాత ఏదైతే మధ్యంతర బెయిల్ ముగిసిన టర్మ్ ఏదైతే ముగిసిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆందోళనలో ఉన్నారు దానికి సంబంధించినటువంటి ముందస్తుగానే ఏవైతే తన మీద వైసీపీ గవర్నమెంట్ ఏవైతే కనుక కేసు నమోదు చేసిందో వాటన్నిటి మీద కూడా ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకోవడం జరిగింది ఇందులో భాగంగానే ఈ ఈ ఇసుక పాలసీ మీద చంద్రబాబు నాయుడు మీద ఏదైతే బెయిల్ కేసు నమోదు చేయడం జరిగిందో దాని మీద ఆయన ఈ రోజు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది రేపు దానికి సంబంధించిన విచారణకు వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు ఇసుక పాలసీకి సంబంధించి సిఐడి ఉన్నాయి ఇసుక పాలసీకి సంబంధించి చూస్తే ఏపీఎండి ఎండి వెంకటరెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు చేయడం జరిగిందో అప్పట్లో చంద్రబాబు నాయుడు ఉచితను ఇసుకను సారీ ఉచిత ఇసుకను ఉచితంగా అందజేయడం ద్వారా ఆ ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం కలిగినా కూడాను ప్రజలకు ఉచిత ఇసుక ఇవ్వడం ద్వారా వారికి ఇల్లు కట్టుకోవడానికి అయితేనేమి తర్వాత నిర్మాణాలు చేసుకోవడానికి లబ్ధి చేకూర్చామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే తద్వారా ఆ వేల కోట్ల రూపాయలను అక్రమంగా ఈ ఉచిత ఇసుక పేరుతో ట్రాన్స్పోర్ట్ చేయడం అయితేనేమి ఇతర రాష్ట్రాలకు దాన్ని తరలించడం అయితేనేమి తర్వాత పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు తద్వారా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయానికి గండి కొట్టారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు ఏపీఎండిసి ఎండి వెంకటరెడ్డి ఇచ్చినట్టు ఏవైతే కనుక ఫిర్యాదు అయితే ఉందో దానికి సంబంధించినటువంటి ఆరోపణల మీదే చంద్రబాబు నాయుడు మీద కేసు నమోదు చేయడం జరిగింది ఆ బెయిల్ కండిషన్కు వ్యవహారంలో మటుకు ఏపీఎండిసి తరపు నుంచి నిజా ప్రభుత్వ అడ్వకేట్ల మటుకు ఆయనకు బయలు ఇవ్వకోకుండా చూడాలి ఆయన ఈ కేసులో అరెస్ట్ చేయాలని చెప్పేసి వాదనలు వినిపించే అవకాశం ఉంది